దేవా యేసు క్రీస్తు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈరోజు మీ సన్నిధిలో బల్ల తీసుకోవడానికి కొరకై మేము వచ్చి ఉంటున్నాం. మీ వాక్యం ద్వారా మాట్లాడి మాలో ఉన్నవన్నీ కూడా సరిచేసి చక్కచేసి మీ సన్నిధిలో యోగ్యతలో బలలో చేయటం అనుగ్రహించండి ప్రభా. ఆ దినాల్లో దినదినం ఇంటి వద్ద రొట్టె విరిచేవారు ప్రభా, దాంట్లో పాలు పొందే భాగ్యతనిస్తున్నందు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాట్లాడవలసిన చేస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభువు నాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. కొరింథీ రాసిన మొదటి పత్రిక త్వరగా ముందుకుందాం. మేము 10:16-17 వచ్చిన చదువుకుందా. మొదటి కొరింథీ 10:16-17 మనము చదువుకుందా. బైబిల్ గ్రంథంలో వారు తీయండి. మొదటి కొరింథీ 10:16-17. మనము దీవించు ఆశీర్వచన పాత్రలు త్రాగుట క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకుంటే కదా మనం విరుచునట్టు తిరుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకుంటే కదా మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకుంటున్న రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే గలతీ రాసిన పత్రిక 2:20 వచ్చి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2:20 మనక సార్వత్రిక సంఘ వాగ్దానంలో 2వ మాట చూసుకుందాం. నేను క్రీస్తు కూడా సెలవుబడినాను, ఇక నువ్వు జీవించవా నేను కాను, క్రీస్తే నా ఇల్లు జీవించుతున్నాడు, నేను ఇప్పుడు జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడి అందల విశ్వాసం వలన జీవించుచున్నాను. మనము జీవించే జీవితము ప్రభు కొరకే మనము జీవించాలా. మనము ఆరాధనలో చూస్తూ వచ్చాం కదా, మనం నిలబడడానికి గల కారణం దేవుని ప్రేమ. దేవుని ప్రేమే మనం కోల్పోతే, దేవుని ప్రేమనే మనము దూరమైపోతే, లేకపోతే మనమే దేవునికి దూరం అయిపోతే ఇక నిలబడాల్సిన అనుకున్న వారు ఎలాగ నిలబడగలరు? అందుకే పునాదులే పాడైపోగా అనే మాట చూడండి. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనము అందరం చదువుకుందా. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం అందరం కూడా చదువుకుందాం. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? అదే ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ఇల్లు కట్టబడిన తర్వాత పునాదులు చెడిపోతే, పడిపోతే, ఈ బిల్డింగ్ అంతా కూడా పడిపోదు. మన కట్టడాలు చూస్తూ ఉంటాం. మరి వారు పునాదులను గట్టిగా వేశారు. ఆ పునాదుల ద్వారా ఎన్నో సంవత్సరాలైనప్పటికీ కూడా అవి అలాగే చెక్కు జరగకోకుండా ఉంటున్నాయి. కాబట్టి ప్రేమైన వాళ్ళు, పునాదులు పాడైపోవు. దేవుడు మనల్ని అనేక సంవత్సరాలుగా మనం పునాదులుగా చేశాడు, స్థిరపరిచాడు. మనమే దేవుడికి దూరం అయిపోయి ఆసక్తి లేక, భారం లేక, స్థిరమైన విశ్వాసం లేక, మరి దేవుడల కార్యములలో ఆసక్తి కనుపరచక మనమే ఉంటే ఇతరులైన వారు ఎలాగ నిలబడగలరు? బైబిల్లో మనం చూస్తూ ఉంటే దేవుడు పేతురుని మొట్టమొదటిగా ఉంచినట్టుగా శిష్యుల జాబితా. అయితే యేసుప్రభు వారు చనిపోయి సమాజేవుడు తిరిగి లేచిపోయిన తర్వాత, కొన్ని దినానికి పేతురు అనే వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు, తాను మరి ఇదివరకు జాలరుగా మనుషులు పట్టే జాలరుగా చేస్తాన్న ప్రభు యొక్క మాటను మరి మరచిన వాడై తిరిగి తాను మరి పాత స్థితిలోకి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, యోహాన్ 21వ అధ్యాయం 3 వచనాలు. అటు తర్వాత తిమరయ్య తీర్మన శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకునే ఆయన తను ప్రత్యక్షపరచుకునే విధమే మన మీదనగా సీమోను పేతురును దిదుమనబడిన తోమయు గలీలయుని కానాను ఊరివాడు నతనేలును జబదయి కుమారును
ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడి ఉండి పేతురు సీమోను పేతురు నేను చేపలు పట్టబోతున్న వారు తనకు వారు మేము నీతో కూడా వచ్చేదమనేది వారు వెళ్ళి ధోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ యేసుప్రభు ఇక మరి చనిపోయినాడు, ఆయన లేడు, మన మధ్య లేడు అని వాళ్ళు ఆలోచించి పేతురు ఏం చేశాడు అంటే ఎందుకులే ఇక మళ్ళా నా యొక్క పురస్థితికి వెళ్తే సరిపోతుంది అని మరి ఆ పేతురు చేసిన చేపలు పట్టబోదు అన్న దేవుడు పునాదులుగా వారిని ఉంచాడు. చూడండి ఒక మాట రాయడం గల్తి రాసిన పత్రిక స్తంభాలు అంటాడు. గల్తి రాసిన పత్రిక గల్తీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 చదవండి. గల్తీ 2:9 సరే చదువుతాండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడు పేతురుకు సామర్థ్య కలిగజేసిన వాడి అన్ని దినులకు అపోస్తలుడు నాకు సామర్థ్య కలిగజేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడినా, చూడండి స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహానుల వారు నా కనుక్రపు కృపను కనుకొని, ఎవరండి స్తంభాలుగా ఎంచబడినటువంటి యాకోబు కేఫా యోహా, కేఫా అంటే సీమోన్, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తిరిగి చేపలు పట్టబోదని అంటున్నాడు. ప్రేమిన వారినారా, తను తిరిగి పునాది పాడైపోయే స్థితిలోకి తను వెళ్ళిపోతా ఉన్నాడు. స్థిరపరచవలసిన వాడు, బలపరచవలసిన వాడు, ముందుండి నడిపించాల్సిన వాడు అతనే తిరిగి నేను చేపలు పట్టబోదనంటే అందరూ కూడా అదే మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ప్రేమైన వాళ్ళలో అయితే ప్రభు తనతో అన్న మాట ఏంటంటే 21వ అధ్యాయం చూడండి, 21వ అధ్యాయము 21వ అధ్యాయము తర్వాత నీ మనసు తిరిగిన తర్వాత అన్న మాట చూడండి. మాట ఉంది నీ మనసు తిరిగిన తర్వాత నీవు సిద్ధపరచుము అనే మాట. సరే ఇక్కడ మనం చూస్తుంటే ప్రభు పేతురుతో అన్న మాట, నువ్వు నా గొర్రెలు కాయి, నా గొర్రెలు మేపు, నీ మనసు తిరిగిన తర్వాత మరి నీవు అందరినీ స్థిరపరచు అనేటువంటి మాట. కాబట్టి ప్రేమైన వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో ప్రభు మనము స్థిరమైన పునాదులతో సేవిస్తూ ఉన్నామా, ప్రభువును స్థిరమైన పునాదులతో ప్రేమిస్తూ ఉన్నామా. ఏదో ఊరికే వేయబడాలంటే వేయబడాలని పునాదులు వేసుకుంటున్నామా, మనం స్థిరపడాలా ఇతరులను కూడా స్థిరపరచాలా అనేది మనం గుర్తించుకోవాలి. మనం స్థిరపడి ఇతరులను కూడా స్థిరపరచడం ద్వారా మనము లోతైనటువంటి అనుభవంలో వెళ్ళిన తర్వాత దేవుడు ప్రేమిన వాళ్ళరా మనల్ని నడిపించేవాడు చూస్తాం. కాబట్టి మనం స్థిరపడిన తర్వాత ఇతరులను ఏం చేయాలంటే బలపరిచేవారంగా చూడాలి. స్థిరపడిన తర్వాత బలపరిచేవాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో నీ మరి పునాదులే పాడైపోయి మనమే ప్రభువుకు దూరం అయితే మనం చూసి ఎవరు వస్తారు, మన విశ్వాసం సన్నగిలిపోతే ఇక ఎవరు విశ్వాసంగా చేపడతారు, మనమే బలహీనంగా చేపడితే ఇంకెవరు బలవంతులుగా చేపడతారు. కాబట్టి మనం పరీక్షించుకున్న ప్రభువ నేనే బలహీనుడుగా ఉన్నాను, నన్ను బలపరచు ప్రభువ అని మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో యోగ్యతలు మన బలలో చేయవేది విషయాలు జ్ఞాపెట్టుకున్నా ప్రార్థన చేసుకున్నాం.